గత 5 ఏళ్ల కాలంలో భారత్ నేపాల్ తమ సంబంధాలను మరింత పెంపొందించుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారత్లోని మోతిహారి, నేపాల్లోని ఆమ్లేఖ్ గంజ్ మధ్య నిర్మించిన చమురు పైప్లైన్ను ఆ దేశ ప్రధాని కేపీ శర్మతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన మోదీ, దీని ద్వారా ప్రతి ఏటా 2 మిలియన్ మెట్రిక్ టన్నుల శుద్ధ పెట్రోలియం ఆ దేశానికి అందనుందని తెలిపారు. తద్వారా నేపాల్లో పెట్రోలియం ధరలు తగ్గి అక్కడి సామాన్య ప్రజలకు గణనీయంగా మేలు జరుగుతుందని వెల్లడించారు. రెండు దేశాల ప్రజలకు మేలు చేసేందుకే భారత్ నేపాల్ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మోదీ తెలిపారు. ఈ దిశగా గత 7.5 కాలంలో నేపాల్లో భారత్ అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు మోదీ వెల్లడించారు. వికాస్ కే లియే హమారి సాజేదారీ కో ఔర్ సక్రియ బనానే ఔర్ నయే నయే క్షేత్రో మే సహయోగ్ కో ఔర్ బఢానే కే లియే హమ్నే నయే అవసరో కా లాభ్ భీ ఉఠాయా హై. హమారే సంయుక్త ప్రయాసో కా ఉద్దేశ్య హై కి హమారే లోగో కో లాభ్ మిలే, ఉన్కా వికాస్ హో ఔర్ ఇస్లియే పరియోజనాఓ కా సమయ సే పూరా హోనా హమారీ దోనో సర్కారో కి ప్రాథమికతా హై. పిఛలే 5 వర్షో మే హమ్నే మహత్వపూర్ణ ద్విపక్షీయ పరియోజనాఓ కో పూరా కియా హై ఔర్ కై అన్య ఇనిషియేటివ్స్ కే పరిణామ్ जल्दी प्राप्त की है. मोतिहारी अमलेखगंज पाइपलाइन की ग्राउंड ब्रेकिंग भी पिछले साल हुई थी कि दक्षिण एशिया की यह पहली क्रॉस बॉर्डर पेट्रोलियम पाइपलाइन रिकॉर्ड समय में पूरी हुई है. यानी एक प्रकार से ये काम नेपाल के सामान्य नागरिक की भलाई के लिए हुआ है.